హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ 5వ సీజన్ 4వ వారం ఆసక్తికరంగా సాగుతోంది. అయినప్పటికీ అప్పుడే నిర్వాహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో వినూత్నమైన టాస్క్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే నామినేషన్స్లో సైతం ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఓటింగ్ ఎక్కువ అవడంతో పాటు ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయి. దీంతో మరిన్ని ప్రయోగాలతో నిర్వాహకులు ముందుకు వచ్చేందుకు ప్లాన్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే 3 లేడీస్ వెళ్ళిపోయారు. అయితే బిగ్ బాస్ షో మొత్తాన్ని నడిపించే టాస్కుల్లో నామినేషన్స్ ప్రక్రియ ముఖ్యమైంది. ఇది జరుగుతున్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇక నామినేట్ అయిన వారిలో లోబో, ఆర్జే కాజల్, విజయ్ సన్నీ, సిరి హన్మంత్, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియా, యాంకర్ రవిలున్నారు. వీరిలో ఎవరు వెళ్తారన్నది ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 4వ వారానికి సంబంధించి మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్లో ఉన్నారు. ఇందులో ఆరంభం నుండే ఎక్కువ ఓట్లను సాధిస్తూ విజయ్ సన్నీ నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నట్లు తెలిసింది. ప్రైవేట్ పోల్స్లో సైతం అతడికే ఎక్కువ మద్దతు దక్కుతోంది. ఇక 2వ స్థానంలో ప్రియా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమెకు కూడా బిగ్ బాస్ అధికారిక ఓటింగ్లో బాగానే ఓట్లు పోలవుతున్నాయని సమాచారం. టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా బరిలోకి దిగిన యాంకర్ రవి మాత్రం 3వ స్థానానికే పరిమితమయ్యాడని అంటున్నారు. 4వ వారం ఓటింగ్లో మొదటి 3 స్థానాల్లో సన్నీ, ప్రియా, రవిలు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సిరి, హన్మంత్, కాజల్, లోబోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ తర్వాత ఈ పొజిషన్లలో మార్పులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు డేంజర్ జోన్లో ఉన్న లోబో ఈ టాస్క్ తర్వాత పైకొచ్చాడని సమాచారం. అలాగే దీనికి ముందు పైన ఉన్న సిరి, కాజల్ ఇప్పుడు కిందకు పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా 4వ వారం పోల్స్లో లోబో 4వ స్థానంలో, సిరి, హన్మంత్ 5వ స్థానంలో, కాజల్ 6వ స్థానంలో కొనసాగుతున్నట్లుగా సమాచారం. 4వ వారానికి సంబంధించి 8 మంది నామినేట్ అవగానే అందరికంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్న యానీ, నటరాజ్ మాస్టర్లు డేంజర్ జోన్లోకి వెళ్లే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్ళిద్దరే ఇప్పుడు తక్కువ ఓట్లను అందుకుంటున్నారు. దీని ఫలితంగా చివరి స్థానాల్లో ఉండడంతో పాటు ఎలిమినేషన్ అయ్యే ప్రమాదంలో వీరిద్దరూ పడిపోయారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.